नमस्ते, नेनु मी डाक्टर सूरी रघुराम। यूरेथ्रल स्ट्रिक्चर प्रॉब्लम इदि पेद्दगा अंदरिकी तेलिसिन समस्य कादु, कानी ई समस्यतो इब्बंदि पडुतुन्न व्यक्तुलकु मात्रमे इदि एंत चिकाकैन समस्य, एंत इब्बंदिकरमैन समस्य अनेदि बहुशा अवगतं अवुतू उंटुंदि। असलु ई वीडियो मीरु क्लिक चेशारंटने बहुशा मीरु गानी लेदा मीकु तेलिसिन वाळ्ळु गानी ई प्रॉब्लम तो बहुशा इब्बंदि पडुतू उंडोच्चु। అయితే మీరు కరెక్ట్ వీడియోనే క్లిక్ చేశారు। అసలు ఎంతకీ తెగని, ఏం చేసినా అదుపులోకి రాని ఈ యురెథ్రల్ స్ట్రక్చర్ ప్రాబ్లంకి ఆయుర్వేదిక్లో ఒక అద్భుతమైన చికిత్స విధానం ఉంది। కొంతమందికి ఈ మధ్యకాలంలో అవగాహన వచ్చింది, కొంతమందికి ఇంకా ఆ ట్రీట్మెంట్ గురించి తెలియదు। ఆ ట్రీట్మెంట్ గురించి ఈరోజు వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం। దానికి ముందు అసలు యురెథ్రల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, అసలు దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దీన్ని కూడా క్లుప్తంగా తెలుసుకుందాం। సరే, మరి యురెథ్రల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? జనరల్గా మనం ఈ ఇంట్లో ఈ మొక్కలకి కానీ లేదా కార్ కానీ వాష్ చేయడానికి పైప్ వాడుతూ ఉంటాం। ట్యాప్కి పైప్ తగిలిస్తాం, పైప్ ఎండింగ్ నుంచి నీళ్ళు అనేవి ఫోర్స్గా బయటకు వస్తూ ఉంటాయి। ఏదైనా కారణం చేత పైప్ ఎక్కడైనా ఒక చోట నొక్కుపోయింది అనుకోండి, అప్పుడు ఆ నీళ్ళు వచ్చే చోట ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది। మళ్ళీ ఆ అడ్డు మనం తొలగిస్తే ఆ అవతల నుంచి నీళ్ళు అనేది మళ్ళీ రెగ్యులర్ ఫోర్స్తో బయటకు వస్తూ ఉంటాయి। సో ఈ పైప్ని మన మూత్రనాళం అనుకుంటే, యురెత్ర అనుకుంటే ఆ బయటకు వచ్చే ఆ ఫోర్స్గా వచ్చే వాటరే మన యూరిన్ అనుకోండి। మనకి మగవాళ్ళు ఇది జనరల్గా యురెథ్రల్ స్ట్రక్చర్ అనేది మగవాళ్ళలో వచ్చే సమస్య, మహిళల్లో రావడం చాలా రేర్, అది ఎక్స్ట్రీమ్ కేసెస్లో వస్తూ ఉంటుంది, బట్ ఎక్కువగా మగవాళ్ళలో కనపడుతుంది। కాబట్టి మగవాళ్ళ పరిస్థితిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం। మగవాళ్ళల్లో ఆ బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటారు, మూత్రాశయం నుంచి మూత్రనాళం ద్వారా, అంగంలో ఉండే మూత్రనాళం ద్వారా యూరిన్ అనేది బయటికి వస్తూ ఉంటుంది। ఈ మూత్రాశయం నుంచి మొదలయ్యే మూత్రనాళం అనేది చివరి వరకు కూడా దాదాపు ఒకే రకమైన వెడల్పుతో, మనకి డయామీటర్తో ఇది కనిపిస్తూ ఉంటుంది దాదాపుగా। ఈ మనకు ఒకసారి యూరిన్ పాస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బ్లాడర్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫోర్స్గా యూరిన్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది। చిన్నపిల్లలు అయితే దాదాపు ఫోర్స్గా యూరిన్ పాస్ చేసినప్పుడు ఒక మీటర్ నర దూరం కూడా యూరిన్ అనేది ఫోర్స్గా వెళ్ళి పడుతూ ఉంటుంది। గోడకు కనుక యూరిన్ తగిలితే అక్కడది ఆ స్ప్లాష్కి చిమ్ముతూ ఉంటుంది అనమాట, స్పిల్ అవుతూ ఉంటుంది, అంత ఫోర్స్గా రావాలి యూరిన్ అనేది। కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అనేక రకాల కారణాల వల్ల యూరిన్ వచ్చే ఈ ట్రాక్ ఉంది చూసారా, యురెత్ర, ఇది కొన్ని చోట్ల ఉన్నట్టుండి చిన్నదైపోతూ ఉంటుంది। ఆ చిన్నదవడం అది కొన్నిసార్లు తాత్కాలికం కావచ్చు, కొన్నిసార్లు దీర్ఘకాలికంగా పర్మనెంట్గా కూడా జరగచ్చు। ఏదైనా కారణం వల్ల కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో అది ఉన్నట్టుండి చిన్నదవడం మూలన ఆ చిన్నదై కురచగాయన భాగం ఒక అడ్డుగా తయారై ఆ ఫోర్స్కి ఆ యూరిన్ బయటకు వచ్చే చోట ఆ ఫ్లో ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది। సో యూరిన్ అనేది జోరుగా రావడం మానేసి కిందకి దారలాగా లేదా చుక్కలు చుక్కలాగా పడుతూ ఉంటుంది। సో యురెథ్రల్ స్ట్రక్చర్తో వచ్చే మేజర్ ప్రాబ్లం ఇదే। సరే, మరి ఎందుకు అలాగా అడ్డు ఏర్పడుతుంది, అటువంటి ప్రాబ్లమ్స్ అసలు అవడానికి కారణాలు ఏంటి? అనేక రకాల కారణాలు ఉంటాయి। ముందుగా సరైన ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ కానీ లేదా మెడికల్ టెక్నీషియన్స్ కానీ ఏదైనా పైప్ని లేదా ఏదైనా స్కోప్ని ఈ మూత్రనాళంలోకి ఇన్సర్ట్ చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా జల్లి యూజ్ చేసుకోకపోవడం కానీ, వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం కానీ, సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం కానీ, ఆ పెనిస్ని హ్యాండిల్ చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం కానీ, ఇలాంటి అనేక రకాల కారణాల వలన వాళ్ళు బై ఫోర్స్ కనుక లోపలికి తోసేస్తే ఈ యురెత్ర లోపల అత్యంత సున్నితంగా ఉండే ఆ కణజాలం అనేది కట్ అయ్యే అవకాశం ఉంది। మీరు ఎప్పుడైనా మీ అంగం లోపలికి చూసుకుంటే అక్కడ ఎంత సున్నితమైన చర్మం ఉంటుందో మీకే కనిపిస్తూ ఉంటుంది। అంత సున్నితమైన చర్మం నుంచి స్కోప్ అనేది బలవంతంగా తోసేస్తే ఆ లోపల భాగం అక్కడ కట్ అయిపోతుంది, కట్ అయిన భాగం తిరిగి మానాలి। ఈ మానినప్పుడు మళ్ళీ పాత సున్నితమైన చర్మం సహజంగా రాకపోవచ్చు। మీకు ఎప్పుడైనా లోతుగా ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, ఏదైనా బ్లేడ్ కానీ చాక్ కానీ, ఆ కట్ అయిన తర్వాత తిరిగి ఆ గాయం అంతా మానిన తర్వాత పాత స్కిన్ జనరల్గా వచ్చేది చిన్నగా ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది ఒక పార్ట్, మనకి చాలాసార్లు గాయాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి। ఇలాగ ఉబ్బెత్తుగా గట్టిగా తయారైన ఆ మెటీరియల్నే స్కార్ టిష్యూ అంటారు, స్కార్ టిష్యూ। యురెత్ర లోపల ఏదైనా స్కోప్స్ కనుక ఏదైనా ఈ మెడికల్ టెక్నీషియన్ సరైన ఎక్స్పీరియన్స్ లేకుండా తోసేస్తే అక్కడ డ్యామేజ్ జరిగి ఆ డ్యామేజ్ హీల్ అయ్యే ప్రాసెస్లో అక్కడ స్కార్ టిష్యూ ఏర్పడవచ్చు। స్కార్ టిష్యూ కాస్తంత ఉబ్బెత్తుగా ఏర్పడినప్పుడు ఆ లోపల ట్రాక్కి ఇది అడ్డులాగా మారుతూ ఉంటుంది, పైగా స్కార్ టిష్యూ ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, యూరిన్ వచ్చే ఫోర్స్కి ఇది అడ్డుగా మారుతూ ఉంటుంది। అట్లాగే కెథెటర్స్ వేయడం, కొంతమంది కెథెటర్ వాళ్ళకి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు,
మెడికల్ టెక్నీషియన్స్ చేత, సిస్టర్ల చేత లేదా కాంపౌండర్స్ చేత వేపిస్తూ ఉంటారు. వీళ్ళు రాకపోతే ఒక విషయం, కొన్నిసార్లు కకృతపడి వీళ్ళు ఏం చేస్తారంటే జెల్లీ సరిగ్గా వాడరు. జెల్కైన్ జెల్లీ యూజ్ చేయకుండా లేదా యూజ్ చేసినా కూడా సరిగ్గా దాన్ని వాడకుండా, వాడినా సరిగ్గా టెక్నిక్ తెలియకుండా ఎంత యూజ్ చేయాలి, లోపలికి ఎలా పుష్ చేయాలి, ఎంత లోతు దాన్ని మనం ఎంత క్వాంటిటీ తీసుకుని దాని లోపలికి ఎంత ఎంఎల్ జెల్లీ అనేది పంపించాలి, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా, అలాగే ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళు బలవంతంగా క్యాథెటర్ లోపల తోసేయడం. రెండవది, క్యాథెటర్ సైజు వాళ్ళకి సరిపడా ఉందా లేదా అని చూసుకోకుండా బలవంతంగా లోపలికి తోసేయడం లాంటివి చేస్తే యురిత్ర లోపల ఉండే కణజాలం దెబ్బతిని అది మానే ప్రక్రియలో అక్కడ స్కార్ టిష్యూ ఏర్పడి ఆ స్కార్ టిష్యూ ఒక చోట అడ్డులాగా మారే అవకాశం ఉంది. ఇది మేజర్ కారణం. అట్లాగే ఎస్టిడీస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, కండమ్స్ యూజ్ చేయకుండా, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదకరమైన లైంగిక చర్యల్లో పాల్గొంటే, ముఖ్యంగా వేశ్యల దగ్గరికి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా రోగం ఉంటే అది ఈ వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. ఈ రోగంలో మొత్తం పెన్నిస్ అంతా కూడా లోపల భాగం అంతా ఆ ఇన్ఫెక్షన్ సోకి లోపలంతా వాచిపోయి ఒరిసిపోయి తగ్గాక కూడా ఆ లోపల డ్యామేజ్ అయిన పార్ట్ కొంత గట్టిగా మారిపోయే అవకాశం ఉంది. ఇలా గట్టిగా మారడం వలన ఆ వ్యక్తికి అది స్ట్రిక్చర్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఎస్టిడీస్ ఒక మేజర్ రీజన్. అట్లాగే క్యాన్సర్లు కూడా ఈ మధ్య కాలంలో స్ట్రిక్చర్స్కి మేజర్ కారణమని బయటపడింది. అట్లాగే ట్రామా, యాక్సిడెంట్స్ అవ్వడం, కింద పడిపోవడం, పెన్నిస్కి గాయాలు అవ్వడం, అసహజ లైంగిక చర్యల్లో పాల్గొంటూ ఉండడం, ఉదాహరణకి మలద్వార రతి లాంటివి ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు పెన్నిస్ అనేది బలవంతంగా పక్కకి వంగిపోయే అవకాశం ఉంది, లేదా పెన్నిస్కి ఏదైనా గాయం యాక్సిడెంట్స్ అయినప్పుడు కింద పడిపోయినట్టు జరిగినప్పుడు ఇలాంటి గాయాల్లో వల్ల లోపల ఎరిత్రాకి దెబ్బ తగిలి అది హీల్ అయ్యే ప్రాసెస్లో అక్కడ కూడా ఆ వ్యక్తికి మీకు ఈ స్ట్రిక్చర్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని యూటీఐస్, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, నీళ్ళు సరిగ్గా తీసుకోకపోవడం కానీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కానీ జరిగి పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడితే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఆ ఇన్ఫెక్షన్ తగ్గాక మానే ప్రక్రియలో కొన్నిసార్లు అక్కడ టిష్యూ గట్టిగా ఏర్పడిపోయి అది స్ట్రిక్చర్గా ఏర్పడే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా జనరల్గా స్ట్రిక్చర్కి మేజర్ కారణాలు. మరి స్ట్రిక్చర్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఈ స్ట్రిక్చర్ వచ్చినకి దాదాపుగా ఈ లక్షణాలన్నీ తెలుసు. కొంతమందికి కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. స్టార్టింగ్లో కొన్ని లక్షణాలు ఉంటే తర్వాత ముదరచ్చు. ఎక్కువ మందిలో కనబడే లక్షణం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రెడ్యూస్డ్ స్ట్రీమ్, యూరిన్ అనేది ఫోర్స్గా రాదు. మనకి పేషెంట్ అడుగుతూ ఉంటాం, బాబు నువ్వు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి గోడకి యూరిన్ పాస్ చేస్తే గోడ తగులుతుందా అని. తగలదు ఆ ఫోర్స్కి. కొంతమందికి స్టార్టింగ్లో తగలొచ్చేమో కానీ పోను తగలకపోవచ్చు, చాలాసేపు స్లోగా యూరిన్ రావచ్చు. అట్లాగే యూరిన్ బయటికి వెళ్ళేటప్పుడు మగాళ్ళు పెద్దగా దాన్ని ఫోర్స్గా బిగబట్టి పోయారు, కావాలని బలవంతంగా పోయాలి అనుకుంటే తప్ప జనరల్గా పోయేక్కర్లేదు. ఫ్రీగా అలా బ్లాడర్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తే యూరిన్ వచ్చేయాలి. కానీ పాపం స్ట్రిక్చర్తో ఉన్న వాళ్ళకి ఆ అడ్డు మూలాన బలవంతంగా యూరిన్ పుష్ చేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. స్ట్రెయిన్ అవుతారు అనమాట యూరిన్ పాస్ చేసేటప్పుడు. కొన్నిసార్లు అది నొప్పిగా కూడా అనిపిస్తూ ఉండొచ్చు. తర్వాత ఫ్రీక్వెన్సీ, పదే పదే యూరిన్ వస్తూ ఉండడం, అరగంటకోసారి గంటకోసారి యూరిన్ పాస్ చేయాలనిపించడం, అది కూడా అర్జెన్సీ. యూరిన్ వచ్చిన తర్వాత ఆపుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు వాళ్ళు. పాపం ఆ బాత్రూమ్కి వెళ్ళే లోపల కనుక అక్కడ కరెక్ట్గా డోర్ ఏదైనా వేసి ఉంటే వాళ్ళు కొన్ని డ్రాప్స్ అక్కడే పడిపోతూ ఉంటాయి, ఆపుకోలేక నానా అవస్థ పడుతూ ఉంటారు. ఇవి జనరల్గా దీంట్లో మనకి కనబడే, తరచుగా కనబడే లక్షణాలు. ఇవే కాకుండా యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా పూర్తిగా బ్లాడర్ ఖాళీ అయిన ఫీలింగ్ కలగదు, ఇంకా కొంత లోపల యూరిన్ ఉండిపోయిందేమో అన్నట్టుగా వీళ్ళకి అనుమానం కలుగుతూ ఉంటుంది. ఇవి ఇలాంటి సమస్యలన్నీ కూడా కొన్నిసార్లు యూరిన్ లోపల క్రిమి చేరడానికి దారితీస్తూ ఉంటుంది. తరచుగా ప్రతిసారి ఎంతో కొంత యూరిన్ అనేది పాస్ కోసిన తర్వాత కూడా బ్లాడర్లో మిగిలిపోతూ పోతే అక్కడ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది, ముఖ్యంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అవి సోకినప్పుడు ఆ సమస్య బ్లాడర్ వాపుకి దారితీయచ్చు, జ్వరానికి, చలితో కూడిన జ్వరానికి దారితీయచ్చు. అది పోను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్గా స్ట్రిక్చర్ కేసుల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే అనేక రకాల సమస్యలు. సో మరి దీనికి ట్రీట్మెంట్ ఏం చేస్తారు? యూరిత్రల్ స్ట్రిక్చర్కి సరైన ట్రీట్మెంట్ అలోపతి వైద్య విధానంలో లేదనే చెప్పాలి. దీనికి జనరల్గా రెండు రకాల ట్రీట్మెంట్లు చేస్తుంటారు. ఒకటి చిన్న ఓపీ సెటప్లో చేసే ప్రొసీజర్, రెండవది పూర్తి స్థాయి సర్జికల్ ప్రొసీజర్. డైలటేషన్ చేస్తూ ఉంటారు, డైలటర్స్ అని ఉంటాయి. ఎప్పుడైనా స్ట్రిక్చర్ కనుక అతను రెగ్యులర్గా యూరిన్ పాస్ చేసుకోవడానికి అది పెద్ద సమస్యగా మారిపోయినప్పుడు చిన్న సైజు నుంచి మొదలుపెట్టి కొద్ది కొద్దిగా సైజు పెంచుకుంటూ డైలేటర్స్ ఉంటాయి. డైలేటర్ అంటే వెడల్పు చేసే పరికరాలు. వీటిని ఒక క్రమ పద్ధతిలో యూరిన్ ఆ యురేత్రాలోకి
ఆ మూత్రాశయంలోకి ప్రవేశపెట్టి ఎక్కడైతే అది స్ట్రిక్చర్ ఏర్పడిందో, ఎక్కడైతే ఆ కురస అయిపోయిందో, నేరో అయిపోయిందో ఆ యూరినరీ ట్రాక్ అనేది, ఆ ట్రాక్ నేరో అయిన చోట బలవంతంగా దీన్ని తోస్తారు. తోసి క్రమేపీ దాన్ని ఆ పార్ట్ని వెడల్పు చేస్తూ ఉంటారు. ఇది కొద్ది కొద్దిగా ఆ ఫోర్స్తో వెడల్పు చేస్తే కొంతవరకు యూరిన్ ఫోర్స్ అనేది కాస్త మెరుగయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల పాటు చేశాక కొంతమందికి కొన్ని వారాలు లేదా కొంతమందికి అయితే కొన్ని నెలలు వరకు కూడా ఆ యూరిన్ అనేది కాస్తంత సాఫీగా వచ్చే అవకాశం ఉంది. కానీ డైలిటేషన్ అనేది అంత పెద్ద సక్సెస్ఫుల్ ప్రక్రియ కాదు. ఇది చాలా కేవలం ఒక చిన్న తాత్కాలిక ప్రక్రియ, అప్పటికప్పుడు వచ్చే ఇబ్బందిని తగ్గించడానికి మాత్రం ఇది పనికొస్తూ ఉంటుంది. చేసినా కూడా మళ్ళీ కొద్ది రోజుల్లోనే సమస్య స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది కాదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు లోపలికి ఒక ఇన్స్ట్రుమెంట్ పంపించి ఆ ఏదైతే స్కార్ టిష్యూ ఏర్పడిందో దాన్ని కట్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి కూడా పెద్ద సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే ఈ రకమైన ట్రీట్మెంట్ చేసినా కూడా మళ్ళీ చేసిన గాయం మానేటప్పుడు తిరిగి స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. అట్లాగే ఈ ప్రోస్టేట్ సమస్యలకి సర్జరీస్ చేసినప్పుడు కూడా స్ట్రిక్చర్స్ ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి అప్పుడు కూడా మళ్ళీ సర్జరీ చేసి ఆ భాగాన్ని వెడల్పు చేసి ఏదో తాత్కాలికంగా అప్పటి వరకు పరిస్థితి నార్మల్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. ఇవి జనరల్గా మనకి స్ట్రిక్చర్లో కనబడే అనేక రకాల ఎలోపతి వైద్య ప్రక్రియలు. కానీ ఈ ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఏది కూడా ఆ చాలా అవస్థపడుతున్న వ్యక్తి, ఎంత అవస్థపడతాడో ఆ పనివాడు తెలుస్తుంది, అవస్థపడుతున్న వ్యక్తికి పూర్తిస్థాయి పరిష్కారం ఇవ్వట్లేదని చెప్పాలి. వీళ్ళు చాలా పాపం చాలా వెతుకుతూ ఉంటారు, యూరాలజిస్ట్ని కలుస్తూ ఉంటారు, ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని వెతుకుతూ ఉంటారు. ఇటువంటి వెతుకులాట్లో చాలామందికి కనిపించని ఒక అద్భుతమైన ఆప్షనే ఆయుర్వేదిక్లో చేసే ఉత్తర వస్తి ప్రక్రియ. ఉత్తర వస్తి పంచకర్మ ఆయుర్వేదిక్లో పంచకర్మ ప్రక్రియలని కొన్ని స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పంచ అంటే ఐదు, కర్మ అంటే ప్రక్రియలు. ఈ ఐదు ప్రక్రియల్లో ఒకటి వస్తికర్మ. ఆ వస్తికర్మలో ఒకటి, వస్తికర్మ అంటే పెద్ద ప్రాసెస్, అది అందులో ఒక ప్రత్యేకమైన ప్రాసెసే ఉత్తర వస్తి కర్మ. ఇది అందరూ చేయలేరు. ఈ ఉత్తర వస్తి ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. దానికి మినీ ఆపరేషన్ థియేటర్ ఫెసిలిటీ ఉండాలి, డాక్టర్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఏ ఆయిల్ వాడాలి ఏ ఆయిల్ వాడకూడదు తెలిసి ఉండాలి. చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో కొన్నిసార్లు కొంతమందికి స్టీమ్ ఇవ్వాల్సి ఉంటుంది, కొంతమందికి ఇవ్వకూడదు, కొంతమందికి పర్టికులర్ ఇంత టైమే చేయాలి, ఇంత ఎంఎల్ఏ చేయాలి, ఇంత ఎంఎల్ లోపల చేస్తే రిజల్ట్ రాదు, ఇంత ఎంఎల్ దాటితే రిజల్ట్ ప్రాబ్లం అవుతుంది అనే అవగాహన కూడా డాక్టర్కి ఉండాలి. సో ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ కనుక్కుంటే వాళ్ళు మీరు కన్సల్ట్ చేసి ఉత్తర వస్తి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. చాలామంది సగం సగం మిడిమిడి జ్ఞానంతో మేము చేస్తామని చెప్పి ముందుకొస్తున్నారు. ఇది కొద్దిగా రిస్క్ బాబు, నువ్వు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని మాత్రమే వెళ్ళు, లేదంటే మీకు మంచి కంట చెడు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సరే, మరి ఉత్తర వస్తి అంటే ఏం చేస్తారు? ఉత్తర వస్తి అనే ప్రక్రియలో కొన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి. ఉదాహరణకి మహానారాయణ తైలం కానీ లేదా సహచరాది తైలం కానీ, ఇటువంటి కొన్ని ఆయిల్స్ని మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి పంపిస్తాం, అంటే యురెత్రా ద్వారా బ్లాడర్లోకి పంపిస్తాం. ఈ బ్లాడర్లోకి పంపించడం అనేది కొన్నిసార్లు డే బై డే చేస్తాము, కొన్నిసార్లు డైలీ చేస్తాము, పేషెంట్ అవసరం బట్టి. దీన్ని 21 డేస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు, 3 డేస్ చేసినా కూడా కొంతమందికి సరిపోతూ ఉండొచ్చు, పేషెంట్ అవసరం బట్టి, తీవ్రత బట్టి. సో ఈ కండిషన్ ఎలా డిసైడ్ చేస్తామంటే పేషెంట్కి ముందు ఒక టెస్ట్ చేపిస్తాం, రెట్రోగ్రేడ్ యురెత్రోగ్రామ్ అని ఒక టెస్ట్ చేయిస్తాం. ఈ టెస్ట్లో భాగంగా ల్యాబ్ వాళ్ళు ఒక రకమైన డై లోపలికి పంపించి ఎక్స్రే తీస్తారు. తీసినప్పుడు ఆ యురెత్రా కండిషన్ ఎలా ఉంది, లోపల స్ట్రిక్చర్స్ ఉన్నాయా, మల్టిపుల్ ఉన్నాయా, ఒకటే ఉందా, ఎంతవరకు అది ఓపెనింగ్ ఉంది అనేది మనకి ఆ టెస్ట్లో దొరికిపోతుంది. ఆ రిపోర్ట్ ఆధారం చేసుకుని ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ట్రీట్మెంట్ మళ్ళీ 2 రకాలుగా చేస్తూ ఉంటాం. ఒకటి ఫీడింగ్ ట్యూబ్ లోపలికి పంపించి, అంటే ఈ ఆయిల్ని అసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకుంటూ, ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఒక రకమైన ఫీడింగ్ ట్యూబ్, అంటే సన్నటి గొట్టం ఉంటుంది, ఆ గొట్టాన్ని మూత్రనాళంలోకి పంపించి నేరుగా బ్లాడర్లోకి పంపించి ఆ ఆయిల్ని అందులోకి పంపిస్తూ ఉంటాం ఆ బ్లాడర్లో. తర్వాత యూరిన్తో పాటుగా క్రమేపీ ఆయిల్ అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది. ఇలాగ బయటకు వచ్చే ప్రక్రియలో ఎక్కడైతే మనకి స్కార్ టిష్యూ వచ్చిందో, స్కార్ టిష్యూ అనేది క్రమేపీ సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది చక్కటి పరిష్కారం, ఇది ఈ ట్యూబ్తో చేసే ప్రక్రియ. కొంతమంది డాక్టర్లు ఇలా ట్యూబ్ వాడకుండా నేరుగా యురెత్రా దగ్గర నుంచే లోపలికి ఆయిల్ పంపిస్తూ ఉంటారు. ఇది కూడా కొంతవరకు సక్సెస్ఫుల్ ప్రక్రియ, పేషెంట్ పట్టి చేస్తూ ఉండాలి. కొంతమందికి ఇది సక్సెస్ అవుతుంది, కొంతమందికి మనం ఫీడింగ్ ట్యూబ్తో చేసింది సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇది డాక్టర్ తన ఎక్స్పీరియన్స్ బట్టి డిసైడ్ చేసుకోవాలి.
ఇందులో కూడా ఆయిల్ని మనకి పైపు వాడకుండా అంటే ఫీడింగ్ ట్యూబ్ వాడకుండా నేరుగా యురేత్ర పైనుంచే సిరంజ్ పెట్టి జాగ్రత్తగా లోపలికి పంపించేస్తూ ఉంటుంది. ఈ ఫోర్స్ కది బ్లాడర్లోకి చేరుతూ ఉంటుంది. సో ఈ రెండు ప్రాసెస్లు పేషెంట్ కండిషన్ బట్టి చేయాలి. బట్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చేయాల్సిన ప్రక్రియ ఇది. చాలా సింపుల్గా కనబడుతుంది కానీ రిజల్ట్ మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సరిగ్గా మంచి ప్రాపర్ డయాగ్నోసిస్తో ఏ ప్రొసీజర్ చేయాలో నిర్ధారించుకుని, ఎన్ని రోజులు చేయాలో నిర్ధారించుకుని, ఏ ఆయిల్ వాడాలో నిర్ధారించుకుని, ఎంత ఎంఎల్ వాడాలో ఆయిల్ అనేది నిర్ధారించుకుని జాగ్రత్తలు తీసుకుని చేస్తే మీకు సర్జరీస్ ద్వారా రాని రిజల్ట్, పదే పదే డైలేట్ చేసుకున్నా కూడా రాని రిజల్ట్ అనేది మనకి ఉత్తర వస్తి ప్రక్రియలో లభిస్తూ ఉంటుంది. సో మీరు దగ్గరలో ఎవరైనా క్వాలిఫైడ్, నాకు అందుబాటులో ఉంటారు నా దగ్గర రావచ్చు, లేదు మీకు ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కనుక అందుబాటులో ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసి జాగ్రత్తగా ఈ ఉత్తర వస్తి ప్రక్రియని మీరు ట్రై చేసి చూడండి. మీరు ఎంతో విసిగిపోయి చికాకు పడిన దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఈ యూరాలజిస్టుల చుట్టూ తిరిగి 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 డైలేషన్ చేయించుకుని చేయించుకుని విసిగెత్తిపోయిన వాళ్ళకు కూడా ఈ ఉత్తర వస్తి కనుక వాళ్ళకి ప్రాపర్గా మనం చేయగలిగితే తిరిగి వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టే ఉంటుంది. మీరు ఇలాంటి చికాకులు పడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.